బ్యాక్ టు వచ్చాను లాస్ట్ కబీను. సో ఫ్రెండ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి నేను ఆల్రెడీ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కౌంటర్స్ కాన్సెప్ట్ అయితే పెట్టేశాను. సో కమింగ్ టు ఈరోజు ఏంటి అంటే రిజిస్టర్స్ అనమాట, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సీక్వెన్స్ సర్క్యూట్స్ నుండి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ గన్ షాట్ బిట్స్ అయితే మీకోసం తీసుకోవడం అయితే జరిగింది. సో నాకు తెలుసు రెగ్యులర్గా ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ అయితే ఈ వీడియోస్ చూస్తున్నారు. సో వాళ్ళకి యూజ్ అయినా సరే ఈ వీడియోస్ అనేవి చాలు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయండి అండ్ చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అండ్ చూసుకుంటే ఈరోజు కాన్సెప్ట్స్లో రిజిస్టర్స్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రిజిస్టర్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్? సో మీకు కావాలంటే కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, సో అది చూసి మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? సో హౌ మెనీ బిట్స్ ఆర్ ఇన్ 16-బిట్ రిజిస్టర్? సో ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అయితే ఉంటాయి అనేది అడుగుతున్నాడు. అండ్ విచ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్? ఓకేనా? ప్రోగ్రామ్ కౌంటర్. ఇంకోటి ఏంటి అంటే మీకు అక్యుములేటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటే ఏంటి, తర్వాత స్టాక్ పాయింట్ అంటే ఏంటి, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి కదా, డేటా పాయింట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఎన్ని బిట్స్ ఇవన్నీ కూడా తెలుసుకోండి. సో కాన్సెప్ట్స్ అనేవి మనం క్లియర్గా ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చినా సరే చేయగలుగుతాం. సో దట్ మీకు ఒక మంచి ఓవర్ వ్యూ ఉండాలన్నమాట. సో కాన్సెప్ట్స్లో ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ ఉంది, ప్రోగ్రామ్ కౌంటర్ ఎన్ని బిట్స్ అనమాట. ఓకేనా? సో 8-బిట్టా 16-బిట్టా అలానే. ఓకేనా? సో అలాంటివి తెలుసుకుంటే ఇంకొద్ది ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత వాటి యొక్క ఫంక్షన్స్ కూడా తెలుసుకోండి, ప్రోగ్రామ్ కౌంటర్ ఎందుకు యూజ్ అవుతుంది, తర్వాత ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఎందుకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, హోల్డ్ ద కరెంట్ ఇన్స్ట్రక్షన్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? సో ఎనీ సిపియూ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెమరీ అడ్రస్ రిజిస్టర్? సో టు స్టోర్ ద మెమరీ అడ్రస్. ఓకేనా? విచ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ ఇస్ యూజ్డ్ టు హోల్డ్ డేటా టు ఆపరేట్ ఆన్ ALU అనమాట. సో డేటా రిజిస్టర్. సో ఇక్కడ చూడొచ్చు మీకు స్టాక్ పాయింట్ అయినా, ప్రోగ్రామ్ కౌంటర్, తర్వాత డేటా పాయింటర్ ఇలాంటివి లేకుండా రిజిస్టర్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉండనమాట. సో కాబట్టి నేర్చుకోండి వాటి యొక్క ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి, ఎందుకు యూజ్ అవుతుంది ఒకటి, తర్వాత ఎన్ని బిట్స్ అనమాట ఒకటి. ఇప్పుడు డేటా పాయింట్ ఉంది, డేటా పాయింట్ అనేది 16-బిట్ రిజిస్టర్. అలాంటి ఇంకా ప్రోగ్రామ్ కౌంటర్ కానీ, స్టాక్ పాయింటర్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఈ వీటి గురించి కూడా తెలుసుకోండి. ఓకేనా? అక్యుములేటర్ కూడా ఉంది, అక్యుములేటర్ అనేది యూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకుంటే కొద్దిగా ఈజీ అయిపోతుంది అనమాట మీకు. తర్వాత ఇన్ మైక్రో ప్రాసెసర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండెక్స్ రిజిస్టర్? ఓకేనా? టు స్టోర్ మెమరీ అడ్రస్. సో విచ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ హోల్డ్స్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్ అరిథ్మెటిక్ లాజికల్ యూనిట్? అక్యుములేటర్. సో మీకు ఇక్కడ చూడొచ్చు రెండు రకాలుగా అడిగాడు. సో వన్ సెకండ్, సో ఇక్కడ చూడొచ్చు ఫిక్స్త్ అన్న. సో వాట్ టైప్ ఆఫ్ రిజిస్టర్ యూజ్ టు హోల్డ్ ద డేటా టు బి ఆపరేటెడ్ బై ALU? బట్ ఇక్కడ ఏంటి 8th వన్, సో 8th వన్ నైన్త్ వన్ అనుకుంటా. విచ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ హోల్డ్స్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్ అరిథమెటిక్? ఓకేనా? అక్కడ బై, ఇక్కడ ఆఫ్ ఎన్. సో దాన్ని బట్టి మారిపోతుంది, ఒకసారి చూసుకోండి అది కూడా. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టాటస్ రిజిస్టర్? టు ఇండికేట్ ద స్టాటస్ ఆఫ్ ఆపరేషన్స్. సో విచ్ రిజిస్టర్ టెంపరర్లీ హోల్డ్ ద డేటా ఫెచ్డ్ ఫ్రమ్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్? సో డేటా రిజిస్టరే. సో షిఫ్ట్ రిజిస్టర్ రిఫర్స్ టు రిజిస్టర్ యూజ్ షిఫ్ట్ ద డేటా బిట్స్ లెఫ్ట్ ఆర్ రైట్ అనమాట. ఓకేనా? సో ఇన్ మైక్రో కంట్రోలర్ వాట్ డస్ ద వాచ్ డాగ్ టైమర్ రియల్లీ టైపికలీ డూ? సో ఇట్ రీసెట్స్ ద మైక్రో కంట్రోలర్ ఇఫ్ ఏ ప్రోగ్రామర్ స్టాల్స్. సో మీకు వాచ్ డాగ్ గురించి తెలియకపోవచ్చు, బట్ ఇది ఈ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. సో కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? సో వన్ సెకండ్, సో ఇక్కడ చూడొచ్చు మైక్రో కంట్రోలర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్? టు కంట్రోల్ ద ఎక్స్టర్నల్ డివైజెస్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఒకసారి చూసుకోండి, వాట్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ టైపికలీ స్టోర్డ్ ఇన్ ద స్టాటస్ రిజిస్టర్స్? సో స్టాటస్ ఇండికేటర్స్ లైక్ క్యారీ ఆర్ జీరో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ రిజిస్టర్స్ యొక్క స్టాటస్ని ఇందులో మనం ఇండికేట్ చేయడానికి మనం స్టాటస్ రిజిస్టర్ అయితే యూజ్ చేస్తాం. సో స్టాటస్ రిజిస్టర్స్ మనం ఫ్లాగ్ రిజిస్టర్ కూడా అంటాం. అండ్ విచ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ ఇస్ యూజ్డ్ టు టెంపరర్లీ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఎ మెమరీ లొకేషన్ దట్ ఈస్ బీయింగ్ యాక్సెస్డ్ డ్యూరింగ్ మెమరీ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్? సో ఇక్కడ ఆప్షన్ అయితే మెమరీ అడ్రస్ రిజిస్టర్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ టు స్టోర్ ద టెంపరీ డేటా. ఓకేనా? సో ఇలాంటివన్నీ అడుగుతుంటాడు, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అయితే మీకోసం తీసుకోవడం జరిగింది. వన్ సెకండ్, యా సెకండ్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ డేటా రిజిస్టర్ ఇన్ మైక్రో కంట్రోలర్ టు స్టోర్ ద రిజల్ట్ ఆఫ్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్? సో దట్ ఈస్ అక్యుములేటర్. సో ఫోర్త్ వన్ చూడొచ్చు, విచ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఎ మెమరీ లొకేషన్ ఫ్రమ్ విచ్ ద డేటా ఈస్ టు బి ఫెక్చర్డ్ డ్యూరింగ్ ఎ రీడ్ ఆపరేషన్? ప్రోగ్రామ్ కౌంటర్. చెప్తున్నాను కదా, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్, డేటా పాయింటర్, అక్యుములేటర్ ఇలాంటివన్నీ రిజిస్టర్స్ ఉంటాయి. సో రిజిస్టర్స్ ఫంక్షన్స్ అయితే తెలుసుకోండి, డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే పడిపోద్ది, పక్క చెప్తున్నా. సో వాట్ టైప్ ఆఫ్ రిజిస్టర్ హోల్డ్స్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్ లాజికల్ అండ్ ఆపరేషన్ ఇన్ సిపియూ? డేటా రిజిస్టర్. సో చెప్తున్నా కదా, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి చూసుకోండి.
అండ్ మ్యాక్సిమం స్కోర్ అయితే చేద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాన్వర్సేషన్లో అడగండి, ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై చేస్తాను అనమాట మీకు, ఓకేనా? సో ఇంకేమైనా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు మీ ముందుకు తీసుకుని వస్తాను డెఫినెట్లీగా, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.